రాష్ట్రంలో గోద్రేజ్ సంస్థ 250 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఖమ్మం జిల్లాలో వంట నూనెల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ఎండి బలరామ్ సింగ్ యాదవ్ ప్రకటించారు. ఈ ప్లాంట్ ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2026 వరకు ప్లాంట్ను పూర్తి స్థాయిలో నడపాలని భావిస్తున్నట్లు చెప్పింది. గంటకు 30 టన్నుల నూనె ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత గంటకు 60 టన్నుల సామర్థ్యానికి కూడా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ పెడుతున్న పెద్ద పెట్టుబడి ఇదే కానుంది. తమ ప్లాంట్ ద్వారా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు వీలు కలుగుతుందని గోద్రేజ్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొంది. గోద్రేజ్ సంస్థ పెట్టుబడిని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఆయిల్ పామ్ సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శ్రద్ధ ఫలితాలను ఇస్తోందన్నారు. వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించి సుమారు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ వివరించారు.